మనం గెలిస్తే కౌజనకు రాజ్యాధికారం వస్తుందని ఇంత కరుడు వచ్చిన మాదిరిగా నేను నిలబడినా ఆ పార్టీలో అధినేతను కాదండి. నేను ఒక చిన్న చూసి మనం దేశం అనుకోడు. అంటే వాళ్ళు వాళ్ళ మాట వినాలా, వాళ్ళ మాట ఇంటే వాళ్ళు చేసుకుంటారు. నీకు నీకు ఒక పని మీద నీకును ఆ పార్టీలో అధినేతలకు వాళ్ళకి సంబంధించినటువంటి వైసీపీ ఉంది. వైసీపీ ఎట్లా చేయాలన్నా కాదన్న. ఇప్పుడు రామకృష్ణ రామకృష్ణకు ఒక రెడ్డికి ఒక పని మీద అదే పార్టీ ఉన్నాయి. రామకృష్ణ పక్కన పెట్టారు వాళ్ళకి చేస్తున్నారు. మరి ఇంతగా జరుగుతుంది జరుగుతున్నది కదా గ్రామాల్లో పోతే. ఇప్పుడు గ్రామాల్లో పోతే పత్తి విడికి కలిపోతాను నేను ఈ పుట్టపట్టు నేర్చుకోవడానికి వైద్యం నుంచి ఇదిగా విషయం తెలియలేదు. వీటికి నుంచి పర్యటన చేయాలి. మరి మీరు గ్రామాల్లో పోతే ఎవరిలో పోతే ఫస్ట్ 99% వాళ్ళలో పోతారు. ఫస్ట్ దగ్గర వాళ్ళు ఆ తర్వాత ఒకరికి ఓటు కావాలని తప్పనిసరి కావాలి పోతారు. మరి నువ్వు ఆడికి పోతే వాళ్ళ ఎలాగా వీడాలనుకోండి. నువ్వు ఓటు చేసిన విధానానికి అయ్యో మా మీ ఓటు వెళ్ళిన గెలిపించినాము మార్పు వస్తాను కష్టం ఉంది. కానీ పూర్తిగా వచ్చిందంటే పూర్తిగా మనకి ఇంకా వెనక పక్కన దయాలు ఉంటాయి. రెండు దయాలు వెనక పక్కన మా కుల దయాలతో మనం ఇంకా పతనం అయిపోయి ఉన్నాము. మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని మనం ఇబ్బందులు ఏర్పడినా మనకు మన పిల్లలకు ఇబ్బందులు ఏర్పడుతున్నా కూడా మనలో మార్పు రాలేదు. ఈ మార్పు వస్తున్నారు ఖచ్చితంగా మనవాళ్ళుగా మన పిల్లలకు మనం ముందుకు నడిపిస్తే రాబోయే దినాలు ఆ పిల్లలు చేసేవంటే ఈ యొక్క సమాజాన్ని మార్పు చేయడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాను రాను ఏ ప్రభుత్వమైనా కావచ్చు ఆ ప్రభుత్వం